హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను ఇన్స్టెంట్గా పాలకోవా ఎలా తయారు చేయాలో చూపిస్తానండి. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూద్దాం. మిల్క్ పౌడర్ 1.5 కప్, పాలు 1/2 కప్, బాదం కొంచెం, ఘీ 2 స్పూన్లు, షుగర్ పౌడర్ 1/2 కప్, ఇలాచీ పౌడర్ 1/2 టీ స్పూన్. ఇప్పుడు తయారు చేయడం ఎలాగ చూద్దామండి. స్టవ్ వెలిగించుకున్నాం. ఇప్పుడు ఘీ వేద్దాం. ఇది కరిగాక కొంచెం డ్రై ఫ్రూట్స్ ఫ్రై చేసుకుందాం. ఇది కరిగిపోయినాయండి. ఇప్పుడు బాదం వేసుకుందాం, తరిగిన బాదం. లైట్గా వేపుకొని తీసేద్దాం. ఇవి వేగిపోయినాయండి, ఇప్పుడు తీసేద్దాం ఇవి గిన్నెలోకి. తీసేసాం కదండి. ఇప్పుడు పక్కన పెట్టుకుని దీంట్లో పాలు యాడ్ చేసుకుందాం. పాలు, మిల్క్ పౌడర్, వన్ అండ్ హాఫ్ కప్పు షుగర్, 1/2 కప్పు 1/2 కప్పు షుగర్ వేద్దాం. వేసి మొత్తం తిప్పుతూ ఉండాలండి. మొత్తం మిక్స్ అయ్యేలా తిప్పుతూ ఉండాలి. స్లో ఫ్లేమ్లో ఉంచాలి. అసలు మాడితే తిప్పకపోతే కింద మాడిపోతుంది. అలా తిప్పుతూనే ఉండాలి. నార్మల్గా పాలతో చేసే మిల్క్ కోవా అయితే, పాలకోవా అయితే 1 నుంచి 1.5 అవర్ టైం పడుతుందండి మనకి. ఇది ఇన్స్టెంట్గా చేసుకోవచ్చు. ఇప్పుడు సమ్మర్ కదా, పిల్లలు ఇంట్లో ఉంటారు, లేకపోతే ఎవరైనా గెస్ట్లు వచ్చినా ఇంటికి ఇన్స్టెంట్గా 10 to 15 మినిట్స్లో అయిపోతుంది. అంత అదంత మామూలుగా మనం మిల్క్తో చేసుకోవాలంటే 1 నుంచి 1.5 అవర్ టైం పడుతుంది కదా. అందుకని ఇన్స్టెంట్గా ఇలా చేసుకోవచ్చు. కంటిన్యూస్గా లంప్స్ ఏం లేకుండా తిప్పుతూ ఉండాలండి మొత్తం. అదంతా దగ్గరకు వచ్చేదాకా తిప్పుతూనే ఉండాలి అలాగా. మొత్తం ప్యాన్ కనుక్కోకుండా విడిగా వచ్చేస్తుంది ఒక ముద్దలాగా. అప్పుడు దాకా తిప్పుతూనే ఉండాలి, లేకపోతే ఉండలు కట్టేస్తుంది, కింద మాడిపోతుంది కూడా. ఇలా తిప్పుతూ ఉండాలండి. చూడండి, ఇప్పుడు కొంచెం గట్టిగా చిక్కబడింది. ఇంకొక 5 మినిట్స్ అయితే మొత్తం కోవా రెడీ అయిపోతుంది. ఎక్కువ తిప్పాలండి, బాగా తిప్పుతూ ఉండాలి. దగ్గర పడిపోతుందండి, అయిపోతుంది. చూడండి, తిప్పుతుంటే ప్యాన్ కంటుకోకుండా బయటకు వచ్చేస్తుంది కదా. కొంచెం దగ్గరికి ఆల్మోస్ట్ అయిపోయిందండి. దగ్గరకు వచ్చేసిందండి, అయిపోయింది. చూసారా, మొత్తం ప్యాన్ కంటుకోకుండా మొత్తం దగ్గరకు ఉండేలా వచ్చేసింది. ఒక్క నిమిషం అయితే అయిపోతుందండి. ఇది కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడే మనం పాలకొబ్బిళ్ళలా చుట్టేసుకోవాలి. చేతికి కొంచెం నెయ్యి రాసుకుని మొత్తం దగ్గరకు అయిపోయిందండి ఇలా ఉండలాగా. ఇప్పుడు దీంట్లో కొంచెం ఇలాచీ పొడి వేద్దాం. ఒక 1/2 టీ స్పూన్ వేసాను మొత్తం. దాన్ని బాగా ఇలాచీ పౌడర్ వేసి బాగా కలిపేసుకున్నానండి. మొత్తం ప్యాన్కి అంటుకుని
అసలు అంటుకోవట్లేదు చూడండి, మొత్తం వచ్చేస్తుంది, అయిపోయింది మొత్తం. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుంటే కొంచెం గట్టి పెడుతుంది కదా చల్లబడితే, అప్పుడు గోరువెచ్చగా ఉన్నప్పుడు బౌల్స్లో చేసుకుందాం మనం. ఇదిగోండి అయిపోయింది కదా, ఇప్పుడు ఇలా ముద్దలా అయిపోయింది. ఇప్పుడు దీన్ని కొంచెం చల్లారనిద్దాం. చల్లారనిచ్చిన తర్వాత పాలకోవా ఉండల కింద చేసుకుందాం. గోరువెచ్చగా అయిందండి. ఇప్పుడు లైట్గా చేతికి నూనె రాసుకుని నెయ్యి రాసుకుని బాల్స్ కింద చుట్టుకుని ఇలాగ బాదం చుట్టుకు మధ్యలో పెట్టుకుని ఇలాగ పెట్టుకుందామండి. ఇదిగోండి రెడీ అయిపోయింది పాలకోవా, పర్ఫెక్ట్ షేప్ వచ్చింది కదా. వేడివేడిగా పాలు, ఇప్పుడు చల్లగా అయిపోతుంది కదండి, చాలా బాగుంటుంది. ఇప్పుడు పిల్లలకి చాలా ఇష్టం కదా పాలకోవా అంటే, స్వీట్ అంటే. ఇక్కడ చూపిస్తున్నాను, ఇలాగ రౌండ్ చేసుకుని బాల్ లాగా. ఇంకొంచెం వేడిగా ఉన్నాయి ఇవి, వేడిగా చేసుకుంటే తర్వాత చల్లగా అయ్యేటప్పుడు గట్టిగా పడతాయి. కొంచెం మధ్యలో ఇలాగ అనుకుని బాదంతో గార్నిష్ చేసుకుంటే. ఇప్పుడు మొత్తం అన్నీ చుట్టేసుకున్నానండి, నేను చెప్పిన క్వాంటిటీ ప్రకారం చేస్తే. ఇప్పుడు మొత్తం అన్నీ చుట్టేసుకున్నాను, నేను చెప్పిన క్వాంటిటీ ప్రకారం చేస్తే ఇంత వచ్చినాయి. నచ్చినాయా అండి, ఎలా ఉన్నాయో? చాలా బాగున్నాయండి, టేస్ట్ కూడా చాలా బాగుంది. మీకు ఈ రెసిపీ నచ్చినట్టయితే లైక్ చేయండి, ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ అండి.